ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా నూకాంబిక అమ్మవారి 17వ వార్షికోత్సవం, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. వాసంశెట్టి సుభాష్ కు టీడీపీ టికెట్ ఇవ్వద్దు, డిమాండ్ చేసిన టీడీపీ నాయకులు. గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశం, పార్టీలో కొందరు తీరు బాధ కలిగిస్తుందని వ్యాఖ్యానించిన ఉరుకుటి. జీవీఎంసీ 40 వార్డు పరిధి ఏకేసీ కాలనీలో గల నూకాంబిక అమ్మవారి 17వ వార్షికోత్సవం వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వార్డు కార్పొరేటర్, ఆలయ ధర్మకర్త గుండపు నాగేశ్వరరావు, జీఎన్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏకేసీ కాలనీ ఏర్పడినప్పటి నుంచి కాలనీ వాసులంతా ప్రతి సంవత్సరం క్రొత్త అమావాస్య పర్వదినాన అమ్మవారి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. తమ పూర్వీకుల నుంచి ఈ కాలనీలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాలు జరుగుతుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో జరిపోతుల బాబురావు, సేనాపతి తాతాబాబు, వరపల మహేష్, కొడ్నాన రవి, ఎలగడ రాజు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాసంశెట్టి సుభాష్ కు టీడీపీ టికెట్ ఇవ్వద్దని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తారు. వాసంశెట్టి సుభాష్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శనలు చేపట్టారు. సుభాష్ కు టికెట్ ఇవ్వద్దని పెట్రోల్ పోసుకున్న టీడీపీ అభిమాని వనం చంటిబాబు నిరసన తెలిపాడు. సుభాష్ కు వ్యతిరేకిస్తూ ప్లకార్డులు తగలబెట్టిన టీడీపీ జనసేన నాయకులు, టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన ఇన్ఛార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్, కాదా వెంకటరమణ, రేవు శ్రీను తదితర స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలని టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. రామచంద్రపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి సందర్భంలో 2 సంవత్సరాలు వేచి చూసి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మా పూర్వీకులు కోళ్ళైనా, నేను పుట్టి పెరిగింది కొత్తపేట, రాజకీయం చేసింది కొత్తపేట, చదువుకున్నది కొత్తపేట, అమలాపురం అయినా, నన్ను ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అటు తోట త్రిమూర్తులు గారు, పిల్లి బోసు గారు, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారు ప్రత్యర్థులుగా, వారిని ఎదిరించే ఒక వాయిస్ కావాలి, కార్యకర్తల్లో ఒక భరోసా కల్పించాలి, దానికోసం నిన్ను ఎంపిక చేసి ఇన్ఛార్జిగా పంపామని నన్ను పంపించడం జరిగింది. నేను కోరుకోలేదు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చి సుదీర్ఘకాలం పాటు, అంటే 2.5 సంవత్సరాలు పార్టీ బలోపేతానికి కృషి చేశాను. నేను బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు ఆరోగ్యం సహకరించకపోయినా, కరోనాలో నా తమ్ముడు పోయినా, పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహించి ఈ పార్టీ కోసం పనిచేశాను. కొంతవరకు బలోపేతం చేశాను, కానీ ఇది సరిపోదు, ఇంకా బలోపేతం చేయాలని ఈ పార్టీలో జాయిన్ చేయడానికి విశేషమైనటువంటి కృషి చేస్తే వాళ్ళు కూడా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చినటువంటి సందర్భంలో స్వాగతించి సంతోషపడి తెలుగుదేశం పార్టీకి పూర్వం రోజులు వస్తాయని ఆలోచించి మరి రాయపరెడ్డి రాజా గారు వచ్చిన కండువేసి స్వాగతించాం. ఆ తర్వాత స్థానికుడు రేవు శ్రీను గారు మీ సుపరిచితుడు. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన, నేను కూడా పార్టీలోకి వస్తానంటే ఆయన్ని కూడా చింతలపూడి తీసుకువెళ్ళి ఆయన చంద్రబాబు సమక్షంలో ఆయన్ని జాయిన్ చేశాం. కాదా వెంకటరమణ గారు, నాకు కూడా రాజకీయాలంటే ఇష్టం, నాది పూర్వం పామర్రు కాబట్టి నేను కూడా జాయిన్ అవుతానంటే ఆయన్ని జాయిన్ చేశాం.
విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశం సంచలన వ్యాఖ్యలకు వేదికగా మారింది. నేతల మధ్య విభేదాలు, వర్గ పోరులతో అయోమయానికి కారణమవుతున్న వార్డులకు చెక్ పెడుతూ మాజీ ఎమ్మెల్యే చింతల్పూడి సహా పలువురు కార్పొరేటర్లు, నాయకులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించిన నేతలంతా తమంతా ఎటువంటి దుష్ప్రచారాలు, బెదిరింపులకు తలగకుండా ఒకే తాటిపైకి వచ్చి పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన ఊరుకోటి రామచంద్రరావును గెలిపించుకుంటామని అన్నారు. స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చందు అభ్యర్థివానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గాజువాకలో గ్రూప్ రాజకీయాలకు చేస్తున్నారని ఎమ్మెల్యే నాగిరెడ్డి తీరుపైన అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఊరుకోటి రామచంద్రరావు మాట్లాడుతూ పార్టీలో కొందరు తీరు బాధ కలిగిస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆయన ఆదేశాలతో నన్ను ఆరు వారు నన్ను సమయకర్తగా నియమించి పార్టీని బలోపేతం చే నియమించగా తర్వాత వచ్చిన సమావేశాల్లో పదే పదే పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కూడా నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను అభ్యర్థిగా ప్రకటించి అత్యధిక మెజారిటీతో గెలిపించమని అందరూ బహిరంగ సభలో చెప్పారు. అయినా సరే ఇంకా పార్టీ ఆదేశాలని ధిక్కరిస్తూ, పార్టీ సమన్వయకర్తగా నేను చేసే కార్యక్రమాలకు అడ్డుపడుతూ, బూత్ కమిటీల ఏర్పాట్లో కూడా జాప్యం చేస్తూ ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనకి వస్తేనే టికెట్ వస్తేనే పార్టీ, మనకి ఇవ్వకపోతే పార్టీ అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. పార్టీ ఎవరు పెట్టినా వారికి పని చేయాలి, ఎవరికి అందరికీ కూడా ఒక ఆసాహ దృక్పథం ఉంటుంది, వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ పార్టీని ఎప్పుడు కూడా నష్టపరిచే విధంగా, పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా, పార్టీ పరువును బజార్చుకిచ్చే విధంగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నిజంగా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డుల నుంచి కార్యకర్తలు కాబట్టి మీకు కొన్ని విషయాలు ఈ యొక్క డౌట్లు క్లారిఫై చేయాలి కాబట్టి నేను ఈ విషయాలను మాట్లాడాల్సి వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి. ఒక చదువుకున్న వ్యక్తిగా, అలాగే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ చూసి ఒక ఇస్తే దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాను? నేను కాకుండా ఎవరైనా పర్లేదు, పక్క నియోజక వ్యక్తి అయినా పర్లేదు, కానీ నేను మాత్రం కాకూడదంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు భావ్యమేనా? అది ఇప్పుడు అది అసలు భావ్యమేనా అని చెప్పి భావిస్తున్నాను. ఎవరైనా పక్క నియోజకవర్గం తీసుకొస్తే నా నియోజకవర్గం వ్యక్తిగా వాడిని గెలిపి తీసుకొస్తానని చెప్పి ఎవరైనా చెప్తారు, కానీ ఈ నియోజకవర్గం వ్యక్తికి ఇస్తే నేను సపోర్ట్ చేయను, పక్క నియోజకవర్గం తీసుకొస్తే నేను ఏదైనా సపోర్ట్ చేస్తానని చెప్పడం అన్నం, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అవన్నీ చూసి నాకు నిజంగా ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళు కార్యక్రమాలకు అటెండ్ అయిపోతున్నారు. ఒక పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను, సమన్వయకర్తగా ఉన్నాను, కనీసం మనకి తెలియజేయాలి వస్తున్నట్టు, నియోజకవర్గంలో వస్తున్నట్టు కూడా చెప్పకుండా ఈరోజు చూస్తుంటే ఈ యొక్క ఈ కుట్రలు, కుతంత్రాలు, అంటే ఒక పదవి కోసం ఎంత దిగజారిపోతారా అని నేను, నాకు ఏదైతే సమానకర్తగా బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. రేపు పొద్దున్న పార్టీ నా అభ్యర్థి బలపరిచి టికెట్ ఇస్తే నేను ఎలాగైనా సరే గాజువాకలో జెండా ఎగరవేయాలని లక్ష్యంగా నేను పనిచేస్తుంటే, ఒక పార్టీని నష్టపరిచే విధంగా ఈ విధంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అలాగే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల మీద కూడా, పార్టీ నాయకుల మీద కూడా పేపర్లో చిన్న అలా విధంగా రాయించడం అది ఎంతవరకు, వారి మీద అలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల వార్డుల్లోనే అవినీతి జరుగుతుంది, మిగతా వార్డుల్లో అవినీతి జరగట్లేదు. వారు వెనక ఉన్న వ్యక్తులు మరి ఎంత పెద్ద అవినీతి పొరులో, మరి మనందరికీ ప్రజలు, గాజువాక ప్రజలందరికీ చేసి మనం చెప్పకర్లేదు ఫస్ట్ ఎవరు వస్తారో. మరి వాళ్ళందరూ ఇప్పుడు నిజాయితీ పౌరులు, నీతి పౌరులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు, నాకు మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా అవినీతి పౌరులు. వాళ్ళ మీద పేపర్ రాయించడం, వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి వ్యక్తులకు వార్నింగ్లు ఇవ్వడం వెళ్ళొద్దని చెప్పి ఈరోజు నిజంగా ఈ యొక్క సమావేశం కూడా అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు. అందరికీ ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పి చెప్పారు. అయినా సరే
అందరూ కూడా వారి యొక్క మాటను ఖాతరు చేయకుండా నా యొక్క సమావేశానికి విచ్చేసిన నిజంగా మీ అందరూ నంద్యాలపట్నం ఎస్బీఐ కాలనీ సమీపంలో మున్సిపల్ భూమి ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ఆస్తిగా కాపాడాలి అంటూ నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలో సంచలనంగా మారిన ఎస్బీఐ కాలనీ సమీపంలో మున్సిపల్ స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన 50 కోట్లు విలువ చేసే భూమిని కొందరు దొంగ పట్టాల ద్వారా అన్యక్రాంతం అక్రమంగా అనుభవించాలని చూస్తున్నారని, సోషల్ మీడియా పత్రికల్లో బహిర్గతం చేసే వరకు అధికారులకు తెలియకపోవడం దారుణమని వాపోయారు. జనవరిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన స్థలం అన్యాక్రాంతమై నిజానిజాలపైన శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. నంద్యాల మున్సిపల్ అధికారులకు తెలిసి జరుగుతుందా లేదా తెలియక జరుగుతుందా సమాచారం ఇవ్వాలని ప్రశ్నించిన విషయం తెలిసిందేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కసెట్టి చంద్రశేఖర్, ఉపేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో మున్సిపాలిటీకి సంబంధించిన 2 ఎకరాల 40 సెంట్ల ఆస్తిని సర్వే నంబర్లు 2313/1A, 2313/1B, 2313/1C, 2313/2A ఈ విధంగా వివరాలతో కూడిన సర్వే నంబర్లకు సంబంధించిన అత్యంత విలువైన భూమి దాదాపుగా పత్రికల్లో రాస్తున్న సమాచారం ప్రకారం 50 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని దొంగ పత్రాల ద్వారా కొంతమంది అన్యక్రాంతం చేసి ఆక్రమించుకుని అక్రమంగా అనుభవించే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి జనవరి నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్మన్ సులోచన గారు ఈ విషయం మీద దీని మీద నిజ నిర్ధారణ తేలాలి, ఆస్తి ఎలా రాయబడింది, మున్సిపాలిటీకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అని చెప్పి వారు ఆ రోజు గట్టిగా వివరాలు సమర్పించమని అడగడం ప్రస్తుత కౌన్సిల్లో నిలదీయడం జరిగింది. జరిగిన తర్వాత ఆ విషయం మీద దాదాపుగా మున్సిపాలిటీకి సంబంధించిన అనేక అంశాల వారీగా పూర్తిగా దీని మీద నిజానిజాలు తెలియాలి, తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతూ ఈ దీని మీద పూర్తిగా నిర్ధారణ కమిటీ వేస్తాం, కోర్టు ద్వారా స్థలాన్ని కాపాడుతాం, పోలీస్ స్టేషన్లో ఎవరైతే కారుకులో వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పి కౌన్సిల్లో చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఈ 3 రోజుల కిందట నిన్న 2 రోజుల కిందట నేను ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా అభిరుచి మాధు మాట్లాడుతున్నానండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే ఈ విషయం మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం, కోర్టుకు కూడా వెళ్లాం, వీరి మీద తగిన చర్యలు తీసుకుంటాం, పొలంలోకి రాకుండా మేము అన్ని రకాలుగా ఆస్తిని కాపాడుతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాంటిది దాదాపుగా మున్సిపల్ కౌన్సిల్లో కూడా చైర్మన్ గారు ఇచ్చిన హామీ కానీ కమిషనర్ గారు నాకు ఇచ్చిన హామీని కానీ ఇవాళకి 48 గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని నా దృష్టిలో ఉంది సమాచారం. నేను దీన్ని బట్టి నేను కోరేది ఏంటంటే ఒక భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే దీనికి తగిన బాధ్యుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిగా ఖచ్చితంగా కాపాడి ఇది ప్రభుత్వానికి చెందేదానిలాగా చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని, ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా 2వ రోజు బుంగ్రి వాహన సేవలో మల్లికార్జున స్వామి, బ్రహ్మరామదేవి అమ్మవార్ల ఊరేగింపును సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అదేవిధంగా ద్వారకా తిరుమల దేవస్థానం తరపున బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని 2వ రోజు తిరుమల ఆలయ అధికారులు లాంఛనప్రాయంగా మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబికాదేవి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల దేవస్థానం అధికారులకు రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి ఈవో పెద్దిరాజు, అధికారులు, పాలక మండల సభ్యులు, అర్చకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలను వేద పండితులు, అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళలో గ్రామోత్సవ కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక కళారూపాలతో భక్తులు కనువిందులు చేశారు.
తింటే లజీజ్ పిస్తా హలీం పాయింట్లోనే తినాలి అన్న విధంగా రుచికరమైన హైదరాబాదీ హలీంలను ఇక్కడ అందిస్తున్నారని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సరస్వతి పార్క్ జంక్షన్ వద్ద హలీం పాయింట్ను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశాఖలో 365 రోజులు ఇక్కడ హలీం రుచి, శుచికరమైన హైదరాబాద్ స్టాఫ్తో తయారు చేయబడిన చికెన్ మటన్ హలీం లభ్యమవుతుందని చెప్పారు. హైదరాబాద్ రుచి అందించగలిగే ఏకైక లజీజ్ హలీం పిస్తా పాయింట్ మొట్టమొదటిగా విశాఖలో ఏర్పాట్లు చేయడం సంతోషదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఐహెచ్ ఫారూఖీ, మహమ్మద్ బాషి, ముస్లిం మైనార్టీ నాయకులు, దక్షిణ వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. హలీం పాయింట్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ గారు, అలాగే ఇక్కడ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఇక్కడ ముస్లిం సోదరులు పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయం. ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన మాసం రంజాన్ మాసం, దానికి సంబంధించి ముందుగానే ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడము చాలా సంతోషకర విషయము. చాలా సంతోషం, ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఈ రంజాన్ మాసం వాళ్ళ ఇంట్లో చాలా సంతోషాలు నింపాలని. సరస్వతి జంక్షన్, సరస్వతి పార్క్ జంక్షన్ మన విశాఖపట్నంకి నంబర్ వన్ బాషి అని దీని ప్రొపరేటరు. గత 10 సంవత్సరాలుగా మన విశాఖపట్నంకి అతి మంచి హలీం అందించే, ఆఫ్టర్ హైదరాబాద్ మళ్ళీ హలీం తినాలంటే కోడి కానీ, కోడిపుంజి కానీ, లేదనుకుంటే గొర్రెపోతు కానీ అవి మాట్లాడుతూ ఉంటాయి. మీట్ మీ ఎనీవేర్ బట్ ఈట్ మీ ఇయర్. నన్ను తింటే ఎక్కడే తినాలి, నన్ను తింటే ఎక్కడే తినాలని. అంత మంచి హలీము, అంత మంచి మటన్ హలీము వండుతారన్నమాట. సో నేను సంవత్సరం అంతా వండుతారు, అది గ్రేటెస్ట్. 365 డేస్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్లో మనకి మంచి రుచికరమైన ముస్లిమ్స్ వంటకాలు దొరుకుతాయి అన్నమాట. రంజాన్ మరి పవిత్రమైన రోజుల్లో అంతకంటే ప్రత్యేకత సంతరించుకున్న హలీం పాయింట్ని మరి ఇక్కడ ప్రత్యేకంగా లజీజ్ పిస్తా హలీం పాయింట్ అని బాషి గారు, ఇంకా ఇక్కడ పెద్దలందరూ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన హలీం పాయింట్కి మరి ఇక్కడికి విచ్చేసిన పేరిన ఈరోజు అందరూ కూడా వచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది ఒక మంచి, ఒకప్పుడు దీన్ని ప్రత్యేకంగా ఈ స్పెషల్ డిష్ను చేయాలంటే మనం హైదరాబాద్కి వెళ్ళి హలీం కావాలంటే. పెందుర్తి మండలం వీరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇంటి పన్నులు వేయాలని సిపిఎం పార్టీ నాయకుడు బి జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా కాలనీ వాసులతో పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వీరానగర్ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి పేద ప్రజలు నివాసం ఉంటున్నారని చెప్పారు. వీళ్ళందరికీ ఇంటి పనులు లేకపోవడం పట్ల ప్రభుత్వ పథకాలు రావడం లేదని ఆవేదన వెళ్లపుచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలందరికీ ఇంటి పనులు వేయాలని కోరారు. జగన్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. వీరానగరు ఈరోజు పెందుర్తి మండలం 97వ వార్డు పరిధిలో గత 17 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. అనేక సందర్భాల్లో అధికారులకి కలిసాం, అక్కడ ఉండే ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఇస్తామని చెప్తున్నారు. ఎంఆర్ఓ ఎవరైతే వస్తున్నారో తహసీల్దార్ గారు, వాళ్ళందరికీ కలుస్తుంటే ఇదిగో 10 రోజులు ఇస్తాం, 10 రోజులు ఇచ్చేస్తాం, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. ఇంతకుముందు జీవో 296 జీవో ప్రకారం వీళ్ళందరూ పట్టాలకు అప్లై చేసుకున్నారు, తర్వాత 118 ప్రకారం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకోవడమే మిగులుతుంది మాకు, ఓన్లీ ఏదైతే మీ సేవలు ఉన్నాయో మీ సేవల ఖర్చులు మిగులుతున్నాయి తప్ప ఇంకోటి ఏం అవ్వట్లేదు. నిజంగా మాకు ఎలిజిబిలిటీ లేకుండా మాకు ఇంకెక్కడైనా ఇల్లు ఉంటే మాకు ఎవరికి పట్టాలు ఇవ్వద్దు, రిజెక్ట్ చేసేయండి. నిజంగా మాకు అందరికీ పేదవాళ్ళు అనుకొని వాళ్ళు ఇల్లు లేరు అనుకుంటేనే వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వండి. మేము ఇప్పటికే ఆల్రెడీ చాలాసార్లు అడిగాం, అలసిపోతున్నాం. ఇప్పటికే లోకల్ కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి కూడా కలిసి ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల ముందు కూడా చెప్పింది ఏంటంటే మేము ఇక్కడ మీకు పట్టాలు ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లో ఓటు అడగడానికి రావని చెప్పారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఉండే రెవెన్యూ అధికారులు కూడా కనీసం స్పందించట్లేదు. మేము చెప్దాల్చుకుంది ఏంటంటే ఇప్పటికైనా మీరు పట్టాలు ఇవ్వకపోతే ఒక 1 వారం రోజుల తర్వాత
ఎక్కడ ఎంఆర్ ఆఫీస్నే మా ఇల్లు కింద మార్చుకొని ఉంటాం, ఎక్కడే వంట చేస్తాం, ఎక్కడే లెట్రిన్కి వెళ్తాం, ఎక్కడే స్నానాలు చేస్తాం, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి రెవెన్యూ అధికారులందరికీ చెప్పదలుచుకున్నాం. ఎక్కడ కూడా వినకపోతే ఎమ్మెల్యే ఇల్లు కూడా ముట్టడి చేస్తాం, కార్పొరేట్ ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని కూడా మీ ఇల్లు మా ఇంటి కింద మార్చుకోవాల్సి వస్తుంది, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నిజంగానే మేము అడుగుదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉండే లోకల్ 95 వాటి కార్పొరేటర్ ఆయనకేమి పట్టా ఇవ్వగలిగింది, మాకు ఎందుకు ఇవ్వరు, నిజంగా మాకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి చెప్పమని అనుకోండి వచ్చి బయటికి. ఇక్కడ ఆ రకంగా చెప్పకుండా మీకేం లంచాలు కావాలో చెప్పండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మీరు పట్టాలు ఇస్తారో చెప్పండి. అందుకని ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీరు ఆ రకంగా పేదలందరికీ పట్టాలు ఇవ్వకపోతే తప్పనిసరిగా అది పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ ఎన్నికల్లో అవసరమైతే ఆ రాజకీయ పార్టీలు అన్నింటికి సీప్రిగాటు తిరగేసి తరిం కొడతాం, అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి, వెంటనే పట్టాలు ఇవ్వాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెందుర్తి మండలంలో మార్చి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అనేక ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా చిన్న ముసలివాడ సమీపంలో ఉన్న గిరిప్రసాద్ నగర్ కాలనీలో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం జెండాను రాష్ట్ర మహిళా సమైక్య నాయకురాలు అత్తిలి విమల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు మహిళలకు అసలైన స్వాతంత్రం రాలేదని ఆవేదన వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకుడు ఆర్ శ్రీనివాసరావు, పలువురు మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వారోత్సవాలు నిర్వహించుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు గిరిప్రసాద్ నగర్ కమిటీ ఆధ్వర్యం ఇక్కడ జెండా ఎగురవేయడం జరిగింది. ఇది 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్లో కుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు 8 గంటల పనిదినం కోసం, వేతనాల పెంపు కోసం, ఓటు హక్కు కోసం ఎన్నో పోరాటాలు, దీర్ఘకాల పోరాటాలు చేసి పోరాడి సాధించుకున్న మహిళా హక్కుల దినంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించింది. అప్పటి నుంచి కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మహిళా వారోత్సవ మహిళా దినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నేటికి కూడా మహిళలు నిజాతి పౌరులుగానే చూడబడుతున్నారు. నిర్ణయాధికారంలో మహిళలు ఎక్కడ కూడా భాగస్వామ్యం చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కూడా 2-2 కనిపిస్తున్నాయి. మతవాద ధోరణులు ఎక్కువైపోతున్నాయి, మనువాద ధోరణులు, అలాగే సనాతన ధర్మాన్ని తీసుకొస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళు చదువుకోవాలి, ఈరోజు పురుషుల కంటే సమాజంలో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ సనాతన ధర్మం తీసుకొచ్చి ఆడవాళ్ళు కేవలం వంటింటికే పరిమితం కావాలి, ఇంటి నుంచి బయటికి రాకూడదటువంటి ఈ సనాతన ధర్మాన్ని, మనువాద ధర్మాన్ని మహిళా సమైక్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరొకవైపు చూసుకున్నట్లయితే ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఎన్నికల్లో మద్యాన్ని ఏరిలై పారిస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చినట్లయితే మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తానని చెప్పడం జరిగింది. నిషేధించకపోగా ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకొని మరింత షాపులు పెట్టి ఎక్కువ తాగండి ఊగండి మహిళపై హింస పెరగడానికి కారణం అనే విధంగా చూపిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో సరే మేనిఫెస్టో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినట్లయితే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పేసి చెప్పాలని చెప్పి కూడా మహిళా 33% రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ ఈరోజు మహిళలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తూ మొన్న కేంద్రంలో ఈరోజు అంటే మహిళలు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, కానీ దాన్ని అమలుకు నోచుకోలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ 24 ఎన్నికల్లోనే మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తాం. జనసేన, టీడీపీ పొత్తులు అందరూ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేయాలని సోమవారం శ్రీ దత్తుడు ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానంలో సతీసమేతంగా పిల్లా శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు రౌడీపాలన పోవాలని, ప్రజాక్షేమం కోరే ప్రభుత్వం రావాలని, అందులో భాగంగా పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆయన కోరారు. అలాగే ప్రజాబలంతో పాటు దైవబలం కూడా తోడు అవ్వాలని 101 కొబ్బరికాయలు గుడి వద్ద కొట్టారు. పిఠాపురంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లయితే ఇతర పార్టీల నుంచి వారు కూడా ఆయన ఇక్కడకు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ పోటీలో ఘన విజయం వర్తిస్తుందని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని, ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని సతీసమేతంగా కాకినాడ జిల్లాలో గల తొలి తిరుపతికు, అలాగే అన్నవరం దేవస్థానానికి కూడా పాదయాత్రలు చేయడం జరిగిందని, ఆ దేవుడి దయవల్లా ఈసారి ఈ ఎన్నికల్లో దేవుడు కరుణిస్తారని, అత్యధిక మెజార్టీతో ఆయన ఘన విజయం సాధిస్తారని చెప్పారు. శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని, అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తుల అందరు అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కోరిక. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరితో పాటు కోరుకుంటూ, ఈరోజు దత్తుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీబాలవుడి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా
108 కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలంతో పాటు దైవ బలం కూడా తోడుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని. ఆయన పోటీ చేస్తే మా జన సైనికులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, పిఠాపురం ప్రజలందరూ సహకారంతో అత్యధిక మెజారిటీ, మునుపెన్నడు ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత అత్యధిక మెజార్టీ, 100,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి రాజరాజేశ్వర సమేత ఛాయా సోమేశ్వర స్వామి వార్ల ఈ నెల 8వ తేదీన జరగబోయే మహాశివరాత్రి ఏర్పాట్లపైన రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్ వివిధ శాఖల అధికారులతోని సమావేశాన్ని నిర్వహించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ బందోబస్తు క్యూ లైన్లు ఏర్పాట్లు, భక్తులు ఎంతో పవిత్రంగా ఆచరించి గోదావరిలో నది స్నానం చేసే విధంగా ఏర్పాట్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యాలు, డ్రింకింగ్ వాటర్, భక్తులకు అన్నప్రసాదాలపైన అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీదేవి, డిఎస్పీ రామకృష్ణ, సిఐ దొరరాజు, ఎస్ఐ జానీభాషా తదితర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ కోటిపల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి ఛాయా సోమేశ్వర స్వామి వారిది ఈ శివరాత్రి సందర్భంగా మనకి ఇక్కడ పెద్ద ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సుమారుగా 100,000 నుంచి 150,000 భక్తులు శివరాత్రి పర్వదినాన్ని సందర్శించుకునే అవకాశం ఉన్నందున ఈరోజు 2వ కోఆర్డినేషన్ మీటింగ్ లైన్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కలిపి జరుపుకోవడం అయింది. అందులో భాగంగా మనకి ఈరోజు డిఎస్పీ గారు, అలానే మన ఏసీ ఎండోమెంట్ ఎంపీపీ గారు, గౌరవ ఎంపీపీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు అందరూ కూడా అటెండ్ అయ్యారు. అదే లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ముఖ్యంగా ఈరోజు చర్చించుకున్న అంశాలు ఏంటంటే వచ్చే సామాన్య భక్తులకి, వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కనుక వాళ్ళు వచ్చే ఇక్కడికి రీచ్ అవ్వడానికి రవాణా సౌకర్యాలు, ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ మొదలు పార్కింగ్ ఏరియాస్, అలానే క్రౌడ్ మేనేజ్మెంట్, పోలీసు వాళ్ళ సహకారంతో క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ నైట్ ఉండి స్నాన, ఇక్కడ ఏదైతే మన బాతింగ్ ఘాట్స్ ఉన్నాయో అక్కడ ఏర్పాట్లు, అలానే అక్కడ మనకి బోట్సు, స్విమ్మర్స్, లైఫ్ బాయ్స్ ఇవన్నీ ఏర్పాటు, ప్రాపర్ లైటింగ్, ప్రాపర్ సైనేజెస్, అలానే పంచాయతీ వాళ్ళ సహకారంతో, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ సహకారంతో పబ్లిక్ టాయిలెట్స్ కానీ, వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకునే దానికి స్పెసిఫిక్గా ఉమెన్ వాళ్ళకి తగిన ఏర్పాట్లు, ఫ్రీ ఫ్లో ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం ఈరోజు ఏర్పాట్ల కోసం ఈరోజు చర్చించుకోవడం అనేది. ఇది మనకి ఎన్ని రోజులు లేదు కనుక డే వైజ్ మానిటరింగ్ కూడా చేసుకుంటాము. ఈ కోటిపల్లి మహాశివరాత్రి సందర్భంగా రాబోయేదానికి దానికి కోఆర్డినేషన్ మీటింగ్ మన ఆర్డీఓ గారి సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క ప్రిపేర్డ్నెస్ గురించి, వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ గురించి చెప్పమంటాం, డిస్కస్ చేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా దీనికి ఎగ్జాస్టివ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాం. మా ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు మా దగ్గర సిబ్బంది సరిపోతే బయట నుంచి కూడా ఒక 500 మంది ఫోర్స్ తోటి వివిధ రకాల ర్యాంక్స్ ఆఫీసర్స్, అదేవిధంగా మాకు కొన్ని లాజిస్టిక్స్ కూడా అవసరం అవుతాయి. అవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్స్ కానీ, వైర్లెస్ సెట్ ఎక్విప్మెంట్స్, తర్వాత మొబైల్ బ్యారికేడింగ్స్, తర్వాత ఈ బెల్ హెల్లర్స్, ఈ వాకీ టాకీస్, ఇవన్నీ కూడా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్, తర్వాత ఈ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా పార్కింగ్స్, ఆ విధంగా ఏ డిపార్ట్మెంట్తో మేము వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వాలన్నది ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మాకు వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం కావాలి, మా నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి మాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.